పల్లెటూరులు బాగా చేస్తారు మీరు అంతా సీనియర్ మీకు చెప్పాలనే థ్యాంక్ యూ బ్రదర్ బిజెపి మద్దతుగా ఉండండి ఉద్యమం చెప్పాలా మహేష్ అమ్మా బీజేపీ వల్ల మేము మీటింగ్ పోతున్నాం మీ మద్దతు ఉండాలి రాబోయే రోజుల్లో వీళ్ళంతా ఎన్నికల పనిచేస్తున్నారు బీజేపీలో అనేక ప్రజా కార్యక్రమాలు చేస్తున్నారు రాబోయే రోజుల్లో మేము బీజేపీ అండగా ఉండండి నరేంద్ర మోడీ 3 సంవత్సరాలు ఏం చేసినో ఇందులో ఉన్నాయి అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక ముచ్చట్లు చెప్తుంది కానీ అమలు పరచడం లేదనే విషయాలు ఇందులో ఉన్నాయి పండిత్ దీనదయాల్ ఉపాధ్యాయులు బీజేపీ సిద్ధాంత సర్వోపే కానీ చూడండి అమ్మా రాబోయే రోజు బీజేపీకి మద్దతుగా రాబోయే రోజుల్లో బీజేపీ నరేంద్ర మోడీ అధికారంలోకి పనులు చేశాడు ఇప్పుడు పిల్లలకి ఇస్తే స్టిక్కర్ దగ్గరకి శంకరన్న ఓటరు ఆంధ్రప్రదేశ్ పట్టుకొచ్చింది గుడ్ల శంకరన్న ఓటరు బీజేపీ 3 సంవత్సరాలు ఏం పని చేసింది మోడీ గారు అనేది ఇక్కడ ఉంది అలాగే కేసీఆర్ గారు అనేక హామీలు ఇచ్చారు అమలు పడుతుంది అలాగే పండిత్ దీనదయాల్ ఉపాధ్యాయులు బీజేపీ సిద్ధాంత బీజేపీకి మద్దతుగా ఉండండి వీళ్ళకి గారు అండగా ఉండండి శంకరన్న పనులు చేశారు ఎవరు నరేంద్ర మోడీ బాగా పనిచేస్తున్నాడు మద్దతు ఉండండి తెలంగాణలో కూడా బీజేపీని తీసుకొద్దాం మీ అందరి సహకారంతో బీజేపీ వల్ల మా ఇంటికి తిరుగుతున్నాం రాబోయే రోజుల్లో మీ అందరి మద్దతు కావాలని కోరుతూ ఈ 3 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు అనేక మంచి పనులు చేశారు ముఖ్యమైన పనులు ఇందులో పొందుపరిచాం అలాగే కేసీఆర్ గారు ముచ్చట్లు చెప్తాను కానీ పనులు చేస్తలేడు అందుకని ఆ వివరాలు నెత్తుకుంటూ ఒక కరపత్రం అలాగే బీజేపీ సిద్ధాంతకర్త అయిన మహనీయుడు త్యాగం చేసిన అన్ని ఉత్తరప్రదేశాలు సిద్ధం ఆనంద్ నరేందర్ శిరీష్ లక్ష్మణ్ అందరినీ సహకరించాను లక్ష్మణ్ 3 కలుపు సత్యం కూతురా షాప్ ఏంటి కూతురు మోడీ గారు అనేక మంచి పనులు చేశారు 3 సంవత్సరాల ఎవరు మోడీ వారి మంచి పనులు ఏంటిది అని తెలియజేస్తూ అలాగే కేసీఆర్ గారు ముచ్చట్లు చెప్తాను కానీ పనులు చేస్తలేదనే వివరాలతో కూడా కరపత్రం అలాగే బీజేపీ సిద్ధాంత గురించి ఒక సంక్షిప్త పరిచయం ఇట్లా బీజేపీ వాళ్ళు ఇంటింటికి వెళ్ళి రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ మద్దతు పలకండి ఇక్కడ కూడా బీజేపీని తీసుకొద్దాం వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ పాపం వెనకటించాలి భారతీయ జనతా పార్టీ పల్లె పల్లెకు వాడ వాడకు బీజేపీ ఇంటింటికి మోడీ అనే నినాదంతో ఈరోజు దేశం మొత్తంలో లక్షలాది మంది కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు నరేంద్ర మోడీ గారి 3 సంవత్సరాల పరిపాలనలో సాధించిన అనేక విజయాలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎన్నుకోవడం జరిగింది దాంతోపాటుగా తెరాస రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కూడా ప్రజలకు చాటి చెప్పి ఎన్నికల్లో ఎన్ని హామీలు ఇచ్చారు ఎన్ని వాగ్దానాలు చేశారు ఎన్ని అమలుపరిచారు ఈ అన్ని విషయాలు కూడా ప్రజల దగ్గర ఉంచుతూ
భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా మరి కార్య విస్తార్ యోజన పండిత్ దీన్ దయాళ్ జీ కార్య విస్తార్ యోజన అనే కార్యక్రమం కింద జాతీయ అధ్యక్షుడి నుంచి వెళ్ళి సాధారణ కార్యకర్త వరకు 15 రోజులు ఫుల్ టైం పనిచ్చి గల్లీ గల్లీలో బూత్ స్థాయిలో తిరగాలనే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. మాకు చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది. ప్రజలందరూ కూడా బీజేపీని ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, రాబోయే రోజులలో మద్దతు పలుకుతామని స్పష్టపరుస్తున్నారు. ఈ విశ్వాసాన్ని కనుక ప్రజల విశ్వాసాన్ని ప్రజల అభిప్రాయాలను కూడా గమనిస్తే 2019లో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రానున్నది. అత్యధిక మంది పార్లమెంటు సభ్యులను కూడా ఈ తెలంగాణ నుంచి పంపేందుకు ప్రజలు వ్యక్తపరుస్తున్న విషయాన్ని తెలియజేస్తున్నారు.